సార్, జగన్ గారు అయితే అసెంబ్లీలో 3 రాజధానులు ఉండాలి అని చెప్పి తీర్మానించారు. అసలు జగన్ గారి నిర్ణయాలను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు చేస్తున్నాడండి, మాకు తీవ్రంగా బాధేస్తుంది. మాకు రాజధాని 3 రాజధానులు అని నువ్వు తప్పుడు అసెంబ్లీలో తప్పుడు మాటలు మాట్లాడతా, రాత్రి 11 దాకా నువ్వు అసెంబ్లీలో అంత చేపు నువ్వు డిస్కషన్ చేస్తా, మాకు మాత్రం ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అయిపోయింది రాత్రి దాకా. నువ్వేమో కోర్టుకేమో ధైర్యంగా వెళ్తున్నావు సిబిఐ కోర్టుకి, అసెంబ్లీకేమో దొంగ రోడ్లో వస్తున్నావు నువ్వు, భయపడి రైతులను చూసి భయపడి దొంగ రోడ్డు వేసుకుని నువ్వు వస్తున్నావు అసెంబ్లీ కంటే. మేము ఏం చేసుకోవాలి? ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన నువ్వు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి దొంగ రోడ్లో మట్టి రోడ్లో వస్తున్నావు నువ్వు, కోర్టుకి దర్జాక శుక్రవారం కోర్టు ధైర్యంగా వెళ్తున్నావు. మాకు ఓట్లు వేసినందుకు భలే బుద్ధి చెప్పారు సీఎం గారు, మీరు మాత్రం మేము దీన్ని తీవ్రంగా బాధపడుతున్నాం. అసలు 3 రాజధానులు అన్నావు, మాకు న్యాయం చేయకుండా మిగతా వాళ్ళకి ఏం చేస్తారండి? ముందు ఒకరు ఉన్న రాజధానికి న్యాయం చేయలేకపోయారు, మిగతా రాజ్యం న్యాయం చేస్తారంటే వాళ్ళు ఎట్లా నమ్ముతారు? మేము ఎట్లా నమ్మాలి? ఇది మాత్రం పెద్ద కుట్ర జరుగుతుందండి. ఇక్కడ ఉన్న రైతులని దెబ్బేయాలి, ఎట్టా కానీ ఇక్కడ నుంచి రాజధాని తీసుకెళ్ళాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి, దీన్ని తీవ్రతరం చేయబోతున్నాము. రైతు రైతుగా రైతు ఎస్ఎన్ రైతు నేను చెప్తున్నాను, ఇప్పుడు దాకా శాంతియుతకు ధర్నా చేసాము, రాష్ట్ర లెవెల్లో ధర్నా చేసాము, దీన్ని కేంద్రం దగ్గర దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం. భారీ తీవ్రంగా దీన్ని సెంట్రల్ పరిధిలోకి మాత్రం మేము ఇక్కడున్న రైతులు 28,000 మంది రైతులు వెళ్ళి అక్కడ కూర్చుంటాము. దీన్ని ఉద్యమం ఎంత తీవ్రంగా అయితే మీరు చూస్తూ ఉంటారు. రాష్ట్రం కాదు, మాకు సెంట్రల్లో ఉంది, కేంద్రం ఉంది. కేంద్రం దగ్గర నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ సపోర్ట్ భరోసా ఉంది, ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తాం. ఏం చేస్తారు మీరు? న్యాయం చేస్తారా? మమ్మల్ని చనిపోమంటారా? మాకు వేరే దిక్కు లేదు, అది సంగతి. దీని ఇంతే కాకుండా మేము న్యాయపరంగా చట్టపరంగా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మేము వెళ్ళబోతున్నాము. మాకు 9 హామీలు ఇచ్చారు అప్పుడున్న గవర్నమెంట్, పాత గవర్నమెంట్ 9 హామీలు ఇచ్చింది. ఆ హామీల కోసం మేము ఎంత పోరాటమే చేస్తాము, అందరం కలిసి రైతులకు కలిపి కోర్టుకి వెళ్ళిపోతున్నాము, సిద్ధంగా ఉన్నాము. దీన్ని మాత్రం న్యాయపరంగా న్యాయం జరిగిందని మాకు నమ్మకం ఉంది. అంతేకాకుండా మాకు ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ శాసన మండలిలో కానీ మాకు మాత్రం మెజార్టీ ఉంది, మేము అక్కడ మాత్రం గట్టి పట్టుబడతాం, టీడీపీ సపోర్ట్ చేసిద్దని మేము నమ్ముతున్నాము. దీన్ని మాత్రం అసెంబ్లీలో మాత్రం వెనక్కి తిరిగి మళ్ళీ అసెంబ్లీకి వచ్చింది బిల్లు, అది అంతవరకు పోరాటం చేస్తాము. అది ఎవరు బిల్లును కూడా రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించారు మంత్రి బొత్స గారు, అసలు దీని బట్టి మీరు ఏమంటారు? సిఆర్డీ రద్దు చేస్తారని చెప్పలేదండి, సిఆర్డీ అనేది గత గవర్నమెంట్ సిఆర్డీ పెట్టింది, దానికి సపోర్ట్ చేశారు, దాన్ని ప్రధానమంత్రి సింగు సపోర్ట్ చేశారు, నువ్వు సపోర్ట్, అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి, అందుకని మేము భూములు ఇచ్చాం. ఇప్పుడేమన్నారు రద్దు చేస్తామన్నారు, మీ ఇష్టమేనా? అప్పుడేమో సిఆర్డీ ఒప్పుకున్నారు, ఇప్పుడేమో రద్దు చేస్తామన్నారు, అదే అంటే న్యాయపరంగా దాన్ని కోర్టు తీసుకెళ్ళి ఆ సిఆర్డీ పరిధిలో ఏమైతే ఉన్నాయో మేము దానికోసం పోరాడతాం. ఎందుకంటే కొత్త చట్టం నుంచి వచ్చారు, ఆ చట్టం ఏమంటుంది, ఏమంటే తర్వాత కొనలాగిన తర్వాత, దీని మీద మాకు నమ్మకం లేదు. కొనలాగిన తర్వాత సిఆర్డీకి మీ భూములు ఇచ్చింది మాకు కాదు అంటారు, మళ్ళీ ఆ సిఆర్డీ చట్టం రద్దు చేస్తున్నారు. ఆ చట్టం రద్దు చేసినప్పుడు మేము ఏమని అడగలేక, మేము ఇచ్చిన సిఆర్డీకి భూములు, మా హామీలు ఇచ్చిన సిఆర్డీ, ఇప్పుడు ఆ సిఆర్డీ రద్దు చేసేసి కొత్తది చట్టం తీసుకొస్తున్నారన్నారు. ఆ కొత్త చట్టాన్ని అడిగినప్పుడు ఏమంటారు, మా సంబంధం అంటారు. మేము ఎవరిని అడగలప్పుడు? అదే సార్, ఇప్పుడు మంత్రి బుగ్గన్న గారు అంటున్నారు మీ భూములు అన్నీ వెనక్కి ఇచ్చేస్తాం, మీకు కావాల్సిన నీళ్లు మాత్రమే అని చెప్పంటున్నారు, మీరేమంటారు? మాకు నీళ్ళు మీరు ఇచ్చేది ఏంటండి? పక్కన కృష్ణానది ఉంది, మాకు 33,000 ఎకరాలు ఆనుకొని కృష్ణానది ఉంది, నీళ్ళు ఇచ్చేది ఏంటి? నీళ్ళు ఇదే పంటలు పండించుకోడాక, పంటలు పండించుకో, మీరు ఇచ్చేది ఏంటి? మేము రాయదానికి ఇచ్చాం, నీళ్ళు మాకు దేనికండి? రైతులకు న్యాయం చేస్తాము, ప్యాకేజ్ ఇస్తాము, ఎస్ఎన్ భూ రైతులకి సమానమైన ప్యాకేజ్, రైతు కూలీలకి 5,000 పింఛన్ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. మీరు నేను దళిత ఎస్ఎన్ రైతుని, నేను చెబుతున్నాగా ఇది అన్యాయం జరగడం తప్పితే న్యాయం జరగదు. ఎందుకంటే 5,000 అన్నారు కూలీకి, 5,000 2,000 నుంచి 5,000 అన్నారు, దాదాపు 100 మందిలో 50 మంది తగ్గించేసి వాళ్ళకి 5,000 అంటే ఈ 2,000 అని ఇచ్చిన అంతమందిని అంతమందికి 5,000 ఇరు, డబ్బు లేదు. ఉన్న ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వడానికే మీరు నానా తంటలు పడుతున్నారు, టయానికి ఇవ్వట్లా, ఎంప్లాయీస్ డబ్బులు జీతాలు వేయడానికి డబ్బులు లేవు. నువ్వు దాన్ని ఇప్పుడు వీళ్ళకి 5,000 చేస్తారంటే ఏం చేస్తారు? అది మాత్రం ఉండ జనాన్ని సగం మంది తగ్గించేసి మాత్రం ఆ 5,000 ఇస్తాడు, అది అంతేం లేదు. పక్క నందిగామ సురేష్ గారు అయితే ఎస్ఎన్ భూ రైతులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి ర్యాలీ కూడా చేస్తున్నారు ఇదే అమరావతి ప్రాంతంలో. అసలు మీరే ఉంటారు దీని పట్ల? ఇది వైసీపీ మైండ్ గేమ్ అండి.
నందిగుం సురేష్ గారి దగ్గర ఉన్నదంతా పేద ఆర్టిస్టులే, బయట నుంచి వచ్చిన వాళ్ళే. మేము ఎసైన్ రైతులు, మేము చెబుతున్నాం ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడు ఎసైన్ రైతులు. న్యాయం చేసిన వాళ్ళు అయితే మేము ఎందుకు వస్తాం, ఈ ధర్నాలు ఎందుకు కూర్చుంటాం మేము? ఇది న్యాయం కాదు, ఇదంతా కుట్ర జరుగుతుంది దీంట్లో. ఎసైన్ రైతులు న్యాయం జరగదు, నేను చెబుతున్నాగా. ఇది బాలాభిషేక్ ఏదంతా క్రెడిట్ అండి, వైసీపీ క్రెడిట్ ఇది. నందిగుం చేరే దగ్గర ఉన్న వాళ్ళందరూ రైతులు అయితే కాదు, పేద ఆర్టిస్టులు డబ్బులు తీసుకొచ్చి ఒక 10 మంది 20 మంది తీసుకొచ్చి ధర్నా పాలాభిషేకం చేస్తున్నారు. మీకేం చెప్పుకోవాలి, నాయకు రైతులు ఎవరైనా కానీ ఇక్కడ ఉండ ఉద్దిమేలు ఉండాలి. అది ఉండ వాళ్ళందరూ ఎసైన్ రైతులు చాలా మంది సగం మంది ఉన్నారు ఇక్కడ. సార్ ఒక పక్క ఏమో అమరావతిలో 5 బిల్డింగ్లే కట్టారు అని చెప్పేసి జగన్ గారు అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే రోజా గారు కూడా అంటున్నారు అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలకి 2 బాత్రూములు కూడా కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దీని పట్ల మీరే ఉంటారు. రోజా గారు బాత్రూమ్ 2 బాత్రూములు కట్టామని అంటున్నారంట. ఆ 2 బాత్రూములు చంద్రబాబు నాయుడు కట్టారు. మీరు ఆ 2 బాత్రూములు కట్టడానికి డబ్బులు అని చెప్పి వెళ్తున్నారు ఇక్కడ నుంచి. మిమ్మల్ని ఏమనాలి, చంద్రబాబు నాయుడు 5 బిలియన్ కట్టాడంట. మీరు 5 బిలియన్ కట్టే స్తోమత మీ దగ్గర లేదా? ఆయన 5 బిలియన్ కట్టాడు, మీరు 5 కట్టి చెప్పట్లేదు కదా. ఆయన 5 కట్టాడు, నేను 5 కడతానని మీరు చెప్పాలి. ఆయన 5 అన్న కట్టిందని సంతోష పడకుండా అతను 1 బిలియన్ కట్టని చెప్పి ఎక్కడి నుంచి పోతున్నారు మీరు వైజాగ్? మిమ్మల్ని ఏమనాలి, మీరేమనాలి? ఆయన అన్న 100 రూపాయలు ఇచ్చాడు, మీరన్నా కానీ ఆయన 100 ఇచ్చాడు, నేను 100 ఇస్తాను అనాలి. అంతేగాని నాకు డబ్బులు లేవు, నేను నా యొక్క నేను కట్టను అని చెప్పి వెళ్తాను ఎట్ట ఉండిద్ది అది. అంతేగాని రోజా గారు 2 బాత్రూములు కాదు, నువ్వు ఆ బాత్రూములు కట్టే స్తోమత మీకు లేదని ఒప్పుకొని వెళ్ళండి. మాకు 2 బాత్రూములు కట్టాడు చంద్రబాబు, మాకు 2 బాత్రూములు కట్టే స్తోమత లేదు, మా దగ్గర డబ్బు లేదు, మా చేత కాదు అని చెప్పి వైజాగ్ తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి, అది అది చెప్పి తీసుకెళ్ళండి. ఒక కన్నబాబు గారు కూడా అంటున్నారు అమరావతి అంత గ్రాఫిక్ సిటీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీరే ఉంటారు? అమరావతి గ్రాఫిక్స్ అయితే కన్నబాబు గారు నిన్న చూస్తున్నా, ఆ గ్రాఫిక్స్కి పైకి ఎక్కండి కింద దూకండి. చచ్చిపోయారు అనుకో ఒరిజినల్, బతికారు అనుకో గ్రాఫిక్స్. మీకే చెబుతా సాక్షి మీదే, ఆ గ్రాఫిక్స్కి పైకి ఎక్కండి. ఏడైతే బిల్డింగ్ ఉందా ఆ పైకి ఎక్కి దూకండి. దూకారు అనుకో చచ్చిపోయారు అనుకో అది ఒరిజినల్ బిల్డింగ్, చచ్చిపోయారు అనుకో బతికున్నారు అనుకో అదంతా గ్రాఫిక్సే. అదే సార్, ఇప్పుడు ఆర్కే గారు కూడా మద్దతు ఇస్తున్నారు 3 రాజధానులకి అని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించారు. అమరావతిలో అసెంబ్లీ ఉన్నందుకు సంతోషం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దీని మీద దీని పట్ల మీరే ఉంటారు? అమరావతిలో అసెంబ్లీ ఉండటం సంతోషేనండి, మిగతాయి అవి చెప్పరే. చక్ర రైడ్ పోతుంది, హైకోర్టు పోతుంది, అవి చెప్పట్లేదండి. ఒక అసెంబ్లీ ఉంటేనే సంతోషం మీకు, చక్ర రైడ్ పోతుంది దానికి బాధ లేదా మీకు? మీకు బాధ లేదా? మీ అధ్యక్షులు ఏది చెబితే అది ఊంగొట్టుకుని పోతున్నారు. మీరు ఒక రైతు అని చెబుతున్నారు, అరగ దున్నుతున్నారు, దుక్కు దున్నుతున్నారు. మీరు రైతని మీరు చెప్పుకోవడం మా సిగ్గు, అసలు రైతులు మేము, మీరు పేద ఆర్టిస్టులు. జగన్మోహన్ రెడ్డి ఎట చెబుతే అట్లా అట్లా నడుచుకుంటారు మీరు, మీ పదల కోసం, మీ మంత్రి పదల కోసం. అసలు రైతులు అయ్యి మేము, మే పొలం పని చేసుకున్న వాళ్ళు మేమైతే, నువ్వు ఫ్లెక్సీల్లో పేపర్లో అరకుదున్నట్టు మీరు పోజులు ఇచ్చుకుంటారు, మేము మాకు చేత కదా అట్లాగా. నమస్తే సార్. సార్ జగన్ గారు అయితే అసెంబ్లీలో 3 రాజధానులు ఉండాలి అని చెప్పేసి తీర్మానం చేశారు, అసలు జగన్ గారి నిర్ణయాన్ని మీరు ఎలా తిప్పికోకపోతున్నారు, అసలు ఎలా ఎదుర్కోబోతున్నారు? అసలు జగన్ గారి ఆలోచన దాదాపుగా 7 నెలల క్రితం ప్రజలంతా తెలిసిందే. ఇది మేము ఆల్రెడీ 37 రోజుల నుంచి జరిగేది అది. జగన్ గారు మాట్లాడేది మొత్తం కూడా ప్రజల ముందే ఆల్రెడీ గ్రహించారు, 3 రాజధానులు ప్రకటిస్తారని చెప్పేసి అందరు గ్రహించారు. ఉద్యమం ఈ రోజు నుంచి ఇంకా మరింత తీవ్రతగా ఉంటుంది. ఎందుకంటే నిన్న మా అన్నయ్య తిరుమలపల్లి శంకర్ అని చెప్పి దళితుడిని 10 మంది రౌండప్ చేసి కొట్టారు, అతను చాలా తీవ్రతగా ఉంది. నిన్న జీజేహెచ్లో కూడా చికిత్స పొందాడు, నిన్న డిశ్చార్జ్ అయ్యాడు. చూస్తానికి మా దళిత నాయకులు కూడా ఉన్నారు, దళిత వాళ్ళ తరఫున, అసైన్ రైతుల తరఫున, రైతు కూలీల తరఫున కూడా చాలా ఉద్యమం చేస్తాము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. సార్ ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీలో మాట్లాడుతుండగా మీరు చూసే ఉంటారు, ఇక్కడ 5 బిల్డింగ్లే కట్టారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు మీరు 5 బిల్డింగ్లే కట్టారు అని చెప్పారు, 5 బిల్డింగ్లు కట్టారని అంటున్నారా? 8 బిల్డింగ్లు కావాలి? మీరు ఇంటికి వెళ్తా వెళ్తా తలా ఒక బిల్డింగ్ తీసుకుపోతారా? మంచిగా ఒక బిల్డింగ్ కట్టుకోండి, లేకపోతే 151 మంది 151 బిల్డింగ్లు కట్టుకోండి. 8 బిల్డింగ్లు కట్టాలి మీకు? అసెంబ్లీ జరగడానికి అసెంబ్లీ ఉందిగా, అసెంబ్లీ చూసుకోండి. జేబులు వేసుకోపోతారు, లేకపోతే మంచిగా ఒక బిల్డింగ్ని మంచిగా ఒక కడతారు, కానీ మంచిగా ఒకటి తీసుకోండి. సార్ రోజా గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు 151 ఎమ్మెల్యేలు కూడా 2 బాత్రూములు కట్టలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, అసలు మీరే ఉంటారు?
ఎవరు లేడీస్ కట్టలేదనా అమ్మ అర్హజమ్మ అసెంబ్లీలో ఎందుకమ్మా నీకు టైం వేస్ట్, ఆ పురుషుల స్టిక్కర్ మీద స్త్రీ స్టిక్కర్ ఒకటి అంటితే పోయిద్ది, దానికోసం ఎందుకమ్మా నీకు అసెంబ్లీలో టైం వేస్ట్, దానికోసం దొడ్లు కట్టారు స్త్రీ లేదనుకున్నావు, ఒక వాచ్మెన్కో ఒకడికో బాయ్కే చెప్పి దాన్ని స్త్రీగా మార్చి అంటే ఒక స్టిక్కర్ మీకు అంటే స్టిక్కర్ పెడతాడు, దానికి ఎందుకమ్మా అసెంబ్లీలో టైం వేస్ట్, అసెంబ్లీ అంటే ఏందమ్మా అందరూ రాష్ట్ర మొత్తం ప్రజలు చూసేదమ్మా, దాని దొడ్లు గురించి మాట్లాడి నువ్వు కించపరచుకోవద్దమ్మా, దయచేసి నా మాట నువ్వు ఒక స్త్రీ అని స్టిక్కర్ పెట్టమని వాచ్మెన్ చెప్పు, 2 నిమిషాలే పెట్టేస్తాడు, ఈ సమస్య అయిపోయింది, అంతేగాని ఈ సమస్య రాష్ట్ర మొత్తం తెలియపరచమాకమ్మా, దయచేసి రాష్ట్ర సమయాన్ని అసెంబ్లీ సరి దుర్వినియోగం చేయొద్దు. ఇప్పుడు రైతులకి అయితే న్యాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు, సమానమైన ప్యాకేజీ అలాగే రైతు కూలీకి 5,000 పెంచును 15 సంవత్సరాల పాటు కౌలిస్తామని చెప్పేసి అంటున్నారు, అసలు దీని పట్ల మీరే ఉండదు? దీనికి ఒకటే ఒక నిదర్శనం చెబుతున్నాను, సత్తు బిల్లు 10 వేసుకుని 70 గలగలగలగలు మోగించుకుంటావా, 1 రూపాయి బిల్లు ఉన్నది విలువ? నువ్వు అమరావతి ఎండు నుంచి లేదురా బాబు అని రాయదన్నట్టు వైజాగ్ తరలేదంటే సత్తు బిల్లు 10 ఎత్తున్నాను పండుగ చేసుకోండి, మేము పెచ్చోళ్ళం కాదేడా, మేము పెచ్చోళ్ళం కాదు, సత్తు బిల్లు 10 పెంచి 100 ఇస్తే మాకెందుకు, 1 రూపాయి అంటే 2 రూపాయలు ఉంటుంది, సత్తు బిల్లు ఇచ్చేసి పండుగ చేసుకుంటే పెచ్చోళ్ళు ఎవరు ఎక్కడ లేరు, అలాగే మేము రాయదాన్ని మారుస్తానని ఊరుకోము.